హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై విత్ సుమ మేము సెప్టెంబర్ మంత్ ఎండ్లో మలేషియాకి ట్రావెల్ చేసాము విత్ ఫ్యామిలీ సో టోటర్తో అండ్ ఇన్లాస్తో ఎలా మేనేజ్ చేసాము ఫుడ్ ఏమేమి తీసుకున్నాము ఏ ఏ ప్లేసుల్లో స్టే చేసాము అండ్ ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేసాము ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వన్స్ ఇమిగ్రేషన్ మనం పూర్తి చేసుకున్నాక ఇలా డ్యూటీ ఫ్రీ ఏరియాలోకి వెళ్తాము ఈ స్టోర్స్ అన్ని డ్యూటీ ఫ్రీ స్టోర్స్ అనమాట అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మీద మనకి ఎట్లాంటి ట్యాక్సెస్ ఉండవు బయట ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మీదకి అండ్ ఆ ప్రోడక్ట్స్ మీదకి అండ్ ఇక్కడ డ్యూటీ ఫ్రీ ప్రోడక్ట్స్ మీదకి చాలా ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉంటాయి మా ఫ్లైట్ వచ్చేసి నైట్ నైన్ థర్టీకి అండ్ మేము ఫస్ట్ సింగపూర్ వెళ్తున్నాము అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ టు మలేషియా అనమాట అండ్ మా ఫ్లైట్ వచ్చేసి టెర్మినల్ త్రీ నుంచి ఎయిర్పోర్ట్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది అట్ ద సేమ్ టైం చాలా చాలా బిజీగా ఉంది మేము ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా స్టార్ట్ అయ్యాము అండ్ మా డిన్నర్ మేము క్యారీ చేసేసాము వన్స్ మేము మా గేట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మా డిన్నర్ మేము ఫినిష్ చేసేసాము అండ్ మా మేము ఇప్పుడు ట్రావెల్ చేసేది సింగపూర్ ఎయిర్లైన్స్లో అండ్ మేము ఎక్కే ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ బస్ ఏ త్రీ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ మోడల్ అనమాట ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ట్ అండ్ దీని కెపాసిటీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ప్యాసింజర్స్ ఇదే మనం ఎక్కబోయే ఫ్లైట్ అండ్ అంతేకాకుండా ఇది డబుల్ డెక్కర్ ఫ్లైట్ అనమాట అండ్ దీన్ని ఫస్ట్ వరల్డ్లోకి ఇంట్రడ్యూస్ చేసింది కూడా సింగపూర్ ఎయిర్లైన్సే మా పాప అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది అండ్ నైట్ వీళ్ళు బాగా ఎగ్జైట్ అవుతారండి బాగా ఎనర్జెటిక్ అయిపోతారు ఓవర్ యాక్టివ్ అయిపోతారు ఆ టైంలో ఫ్లైట్ కదా సో నిద్ర కూడా లేదు ఫుల్ యాక్టివ్గా ఉంది సో మేమైతే మా ఫ్లైట్ ఎక్కేసాము ఇది నా ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద ఫ్లైట్ ఎక్కడము అండ్ హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది ఎక్కిన వెంటనే ఇట్లా వెట్ స్టీమ్ క్లాత్స్ ఇచ్చారు దాంతో కొంచెం ఫేస్ వైప్ చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను విండో సీట్లో కూర్చున్నాను బ్యాడ్ లక్ మనకి వింగ్ వచ్చేసింది సో వ్యూస్ అవి చూడ్డానికి అయితే లేదు అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పైలట్ వచ్చేసి అంతా మనకి చెప్తున్నారు బయట ఎంత టెంపరేచర్ ఉంది అక్కడ ఎంత టైం అయింది మన లోకల్ టైమ్ సింగపూర్ టైమ్ ఉంది డిస్టెన్స్ ఎంత ఉంది అంత అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మనకు కూడా ఎవ్రీ సీట్కి స్క్రీన్ ఉంటుంది సో అక్కడ కూడా మనం చూడొచ్చు అండ్ ఎవ్రీ ఫ్లైట్లో మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదండీ అట్లానే ఇక్కడ సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు సింగపూర్లో ఫేమస్ ప్లేసెస్ టూరిస్ట్ అట్రాక్షన్స్తో ఇలా ఒక వీడియో తీసి పెట్టారో అదైతే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా ఫుడ్ అయిపోయిన తర్వాత మా బేబీ అయితే మంచి నాప్ వేసేసింది అండ్ సింగపూర్లో వచ్చేసి ఫోర్ టెర్మినల్స్ ఉంటాయి మేం దిగింది టెర్మినల్ త్రీలో యాక్చువల్లీ మాకేమైందంటే లేఓవర్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ అంతే అండ్ మాకు ఢిల్లీలో లేట్ అయిపోయింది వెదర్ బాగాలేదని చెప్పి ఢిల్లీలో ఫ్లైట్ బాగా లేట్ అయ్యింది సో అక్కడ మాకు కనెక్టింగ్ ఫ్లైట్ మారిపోయింది సో అంతా వాళ్ళే మంచిగా గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళే మంచిగా చెప్పేశారు నెక్స్ట్ ఏ ఫ్లైట్కి మనల్ని మార్చారు అని చెప్పి బోర్డింగ్ పాసెస్ కూడా అన్ని రెడీ ఇచ్చేసారు సో ఇక్కడ మాకు మలేషియాకి కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి టర్మినల్ వన్ నుంచి అండ్ ఈ టర్మినల్స్ మారటానికి స్కై ట్రైన్స్ ఉంటాయి ఇవి ఫ్రీక్వెంట్గా ఉంటాయి అన్నమాట మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది జస్ట్ మన మెట్రోస్ లాగా ఉంటాయి సో అసలు ఇబ్బంది ఏం ఉండదు మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని మంచిగా చూపించుంటారు అండ్ మేము దిగింది టెర్మినల్ త్రీలో దిగాం కదా సో టెర్మినల్ త్రీలో మనం దిగిన వెంటనే స్కై ట్రైన్స్ ఎటువైపు ఉన్నాయో చూసుకుని టెర్మినల్ టూకి వెళ్ళాలా లేకపోతే వన్కి వెళ్ళాలా అని చెప్పి మొత్తం క్లియర్గా ఉంటుంది సో ఆ వే ఆ స్కై ట్రైన్ మనం తీసుకుని మన టెర్మినల్కి మనం వెళ్ళిపోవచ్చు సో మాది వచ్చేసి టెర్మినల్ వన్ డి గేట్ నెంబర్ ఫార్టీ అనమాట అండ్ జస్ట్ వన్ టూ మినిట్స్లో మనం రీచ్ అయిపోతాము అండ్ మాకైతే సింగపూర్ ఎయిర్లైన్స్తో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి అండ్ ఇక్కడ మీకు కనిపించేదంతా వితిన్ ఎయిర్పోర్ట్ లోపల ఏరియా మాత్రమే ఏది బయట కాదు వన్స్ స్కై ట్రైన్ దిగిన తర్వాత మాకు ఫ్లైట్కి ఇంకా టైం ఉంది సో అట్లా కొంచెం ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ టైం పాస్ చేశాము మలేషియాకి అయితే ఈ ఇయర్ రెండు వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ రెండు వరకు ఇండియన్స్కి వీసా అయితే ఫ్రీ అండి బట్ సింగపూర్కి మాత్రం ఇన్ బిట్వీన్ త్రీ టు ఫోర్ థౌజండ్ పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఈ మలేషియా మనం ఎంటర్ అయ్యే ఒక టూ డేస్ ముందు అరైవల్ ఫామ్ అన్నది ఒకటి ఫిల్ చేయాలి ఆ అరైవల్ ఫామ్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి చెక్ చేసేయండి అండ్ సింగపూర్ వీసా డీటెయిల్స్ అన్నీ మేము సింగపూర్ వన్ డే టూర్ ఒకటి చేసాము ఆ వీడియోలో మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాము మాకు ఢిల్లీ నుంచి బాటిక్ ఎయిర్లైన్స్ ఒకటి మలేషియన్ ఎయిర్లైన్స్ అండ్ ఎయిర్ ఏషియా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి మలేషియాకి బట్ మేము సింగపూర్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేశాము ఒకటి మాకు లే ఓవర్ ఉంది ఆ ఓవర్లో కొంచెం ఎయిర్పోర్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి అండ్ ఇంకొకటి సింగపూర్ ఎయిర్లైన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది అది కూడా మనం ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి మేము సింగపూర్ ఎయిర్లైన్స్ తీసుకున్నాము అండ్ అది కాకుండా ఆ వేరే ఎయిర్లైన్స్కి అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్కి మేము చేసుకున్నప్పుడు టికెట్స్ చేసుకున్నప్పుడు అంత ప్రైస్ వేరియేషన్స్ అయితే లేవండి కొంచెం మాత్రమే ఎక్కువ ఉంది సో ఇదే బెటర్ ఆప్షన్ అనిపించి దీనికే వెళ్ళిపోయాము మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందే స్కై స్కానర్లో ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసేసాము అండ్ మాకైతే సింగపూర్ ఎయిర్పోర్ట్ చాలా చాలా నచ్చేసింది ఎంతైనా వరల్డ్ నెంబర్ వన్ ఎయిర్పోర్ట్ కాదండి ఇప్పుడు అంటే కటార్ ఎయిర్ ఎయిర్పోర్ట్ నెంబర్ వన్కి వచ్చేసింది బట్ ప్రీవియస్లీ అయితే సింగపూర్ ఎయిర్పోర్టే ఉండేది మేము ఢిల్లీలో నైట్ ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది ఫ్లైట్ స్టార్ట్ అయ్యేసరికి అండ్ సింగపూర్ వచ్చేసరికి సిక్స్ థర్టీ దాటిపోయింది మాకు ఫ్లైట్ మిస్ అయింది కాబట్టి వాళ్ళే నెక్స్ట్ ఫ్లైట్కి ప్రీమియం ఎకానమీకి అప్గ్రేడ్ చేసి ఇచ్చారు కంఫర్ట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ స్క్రీన్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది కంపారిటివ్లీ అంటే ప్రీవియస్ ఫ్లైట్ కన్నా అండ్ వెల్కమ్ టు మలేషియా మలేషియాకు వచ్చేసాము మలేషియాకు వచ్చిన వెంటనే మేము ఫస్ట్ చేసిన థింగ్ ఏంటంటే సిమ్ తీసుకోవడం అండ్ మేము సెల్కామ్ నెట్వర్క్ తీసుకున్నామండి ఇక్కడ వన్ సిమ్ తీసేసుకున్నాక ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకుని మేము బయటికి వెళ్ళిపోయాము అండ్ మా స్టేకి మేము గ్రాబ్ తీసుకుని వెళ్ళామండి క్యాబ్ సర్వీస్ ఇక్కడ గ్రాబ్ చాలా పాపులర్ అనమాట మనం గ్రాబ్ బుక్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ గేట్ దగ్గర ఉన్నామో చూసుకుని బుక్ చేసుకోవాలి వాలాలంపూర్ ఎయిర్పోర్ట్ అయితే సిటీకి కొంచెం దూరం ఉంటుందండి మా స్టే నుంచి మాకు ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అనమాట మాకు అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టింది మా స్టేకి మేము రీచ్ అవ్వడానికి వే అయితే చాలా చాలా నీట్గా చాలా బాగుందండి గ్రీనరీ కూడా చాలా బాగుంది అండ్ మేము సిటీలోకి ఎంటర్ అయ్యేసరికి కొంచెం ట్రాఫిక్ పెరుగుతూ వచ్చింది అండ్ మేము సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పటికి మొత్తం క్లౌడీ అయిపోయి వర్షం కూడా స్టార్ట్ అయ్యింది మీకు ఎదురుకుండా టాలెస్ట్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా అది మెర్దేకా వన్ వన్ ఎయిట్ మెర్డేకా టవర్ అంటారనమాట అది వరల్డ్లోని సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్ ఆఫ్టర్ బూజ్ ఖలీఫా అండ్ మన స్టే కూడా దానికి దగ్గరలోనే ఉంటుంది మీకు అన్ని డీటెయిల్స్ అండ్ మేము ఉన్న స్టే లింక్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి అండ్ మా స్టే వచ్చేసి మేము ఏర్బిఎన్బి లాగా అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ స్టే లాగా అనమాట సో అక్కడైతేనే కొంచెం కిడ్తో ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అందుకని అలా తీసుకున్నాము అండ్ మా పాపకి ఆల్రెడీ నిద్దర వచ్చేస్తుంది ఇక్కడ మలేషియా టైమింగ్ మనకన్నా టూ అండ్ హాఫ్ అవర్స్ ముందే ఉంటారండి సో మేము దిగేసరికి తెల్లవారిపోయింది కదా నిద్ర కూడా సరిగ్గా లేదు అండ్ ఇది మేము నెక్స్ట్ త్రీ డేస్ స్టే చేసే ఇల్లు ఇలా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి కిచెన్ ఉంటుంది అండ్ వాషింగ్ మిషన్ డ్రయర్ అంతా ఈ స్పేస్ లోనే ఉందండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ అది వాడడానికి అయితే మాకు కొంచెం అర్థం అవ్వడానికి వన్ డే టైం పట్టింది ఎందుకంటే మనం జనరల్ గా ఇక్కడ నార్మల్ గ్యాస్ హౌస్ వాడుతాం కదా అండ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో ఇట్లా షూ క్యాబినెట్ ఇచ్చేసారు అండ్ రాగా అని మేము ఫస్ట్ చేసిన థింగ్ ఏంటంటే చిన్న చిన్న క్లాక్స్ అట్లాంటివి పెట్టారండి అవన్నీ మా పాప తీసి పడేయకుండా అన్ని క్లాజెట్స్లో పెట్టేసాము అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి డీసెంట్గా ఉంది మంచిగా స్పేషియస్గా ఉందండి అండ్ దీనిలో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూము మా స్టే మాకు త్రీ బీహెచ్కే తీసుకున్నాము మేము వెళ్ళింది మా టోటర్తో కలిపి ఫైవ్ మెంబెర్స్ యాక్చువల్లీ మాకు ఫస్ట్ వేరే ఫ్లాట్ చూపించారండి అదైతే ఓకే ఇంకా అడ్జస్ట్ అయిపోదాంలే అన్నట్టు అనుకున్నాము బట్ కొంచెం మళ్ళీ అడిగాము ఇట్లా ఫ్యామిలీతో వచ్చాము ఫస్ట్ టైం వచ్చాము అని అంటే వీళ్ళు మాకు ఈ ఫ్లాట్ ఇచ్చారు సీ దిస్ వ్యూ అండి అసలు ఎంత బాగుందంటే చెప్పాను కదా మనకి మెర్డేకా టవర్ దగ్గరలోనే ఉంటాము అని చెప్పేసి సో దిస్ ఇస్ ద వ్యూ చాలా చాలా బాగుంది నైట్ అయితే ఇంకా లైటింగ్స్తో చాలా బాగుంది మనకి వ్యూలో పెట్రోనాస్ టవర్స్ కూడా కనిపిస్తాయి అండ్ ఇదంతా ఇక్కడ వచ్చేసి హాల్ లివింగ్ ఏరియా సో ఇక్కడ నుంచి కూడా మనకి సేమ్ వ్యూ కనిపిస్తుందండి ఈ ఏరియా అయితే ఈ స్పేస్ అయితే చాలా చాలా బాగుంది మేమైతే హైలీ రికమెండ్ చేస్తాము మా స్టే పేరు వచ్చేసి ఓపస్ రెసిడెన్సీ ఇక్కడ కింద మనకి ఫుట్బాల్ కోర్ట్ కూడా ఉంది రోజు టోర్నమెంట్స్ అయ్యేవి చూడడానికి అయితే చాలా చాలా బాగుండేది ఎందుకంటే నైట్ టైం అయ్యేది అనమాట ఆ టోర్నమెంట్స్ అన్నీ ఆ లైటింగ్స్తో వాళ్ళు ఆడడము అంతా మా కిడ్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసిందండి ఈ వ్యూకి అండ్ ఈ లివింగ్ ఏరియాలో ఇట్లా రైట్కి వెళ్తే మనకి మిగతా టూ బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఆ టూ బెడ్రూమ్స్కి ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది చాలా చిన్న బెడ్రూమ్ ఇచ్చాడు జస్ట్ బెడ్ అండ్ జస్ట్ ఒక క్లాసెట్ ఉంది మనకి ఇక నడవడానికి అంత స్పేస్ అంత ఏం లేదు ఈ బెడ్రూమ్లో అయితే ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి సేమ్ వ్యూ వస్తుంది అనమాట మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ లివింగ్ ఏరియాకి మనకి ఈ కామన్ వ్యూ అయితే వచ్చింది ఇది మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఈ మెదేకా ఇంకా పబ్లిక్ అయితే ఓపెన్ కాలేదండి కాసేపు మేము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయటికి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ కామన్గా చూసేది ఏంటంటే లేడీ డ్రైవర్స్ ఉంటారండి క్యాబ్స్లో మేమైతే ఫుల్లీ గ్రాబే వాడాము ఇప్పుడైతే వెళ్ళబోయేది కేఎల్ టవర్కి స్టార్ట్ అయిపోయాము అండ్ క్లౌడీగా ఉన్న ఇంకా ఎక్కువ గాలులు వస్తున్న విండీగా ఉన్నా కొంచెం వర్షం పడినా ఎలా చెయ్యరు అని చెప్పి విన్నాము సో ఓకే ట్రై చేద్దాము వర్షం పడకపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి మేము వెళ్ళాము స్టార్ట్ అయ్యాము అండ్ కేఎల్ టవర్కి ముందుగానే మనము టికెట్స్ అయితే తీసేసుకోవచ్చు క్లూక్లో మేమైతే త్రూ క్లూకే తీసుకున్నాము అండ్ క్లూక్ యాప్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము మాకు ఫోర్ మెంబర్స్కి కలిపి నైన్ థౌజండ్ అయ్యిందండి లేదు అంటే మనం వెళ్ళి అక్కడ ఫిజికల్గా కూడా టికెట్స్ తీసుకోవచ్చు లేదు అంటే అక్కడ టికెట్స్ అండ్ క్లూక్లో కంపేర్ చేసుకుని అప్పటికప్పుడైనా కూడా మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండ్ కమింగ్ టు రోడ్స్ అండి అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి అందరూ మంచిగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారు అండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ హార్న్ హాంకింగ్ ఇట్లాగా హార్న్ ఎక్కువ కొట్టడము ఇలాంటివి అయితే అస్సలు మేబీ హార్డ్లీ ఆ ఫోర్ ఫైవ్ డేస్లో మేము వన్ టూ టైమ్స్ వినుంటాము అంతే ఇప్పుడు పాస్ అయ్యి వచ్చిన ఏరియా అంతా మెర్డేకా స్క్వేర్ అనుకుంటా మాకు అంత ఐడియా లేదు మేము ఈ ట్రిప్లో అది మిస్ అయ్యాము మీకు గనక తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు మెర్డేకా స్క్వేర్ వచ్చేసి ఇది వరకు క్రికెట్ ఫీల్డ్ అంటండి ఆ తర్వాత మలేషియాకి ఎప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చిందో అక్కడే డిక్లేర్ చేశారంట సో అది ఒక హిస్టారికల్ సైట్ కింద ఉండిపోయింది అంటే అదే ప్లేస్లో ఫస్ట్ టైం మలేషియన్ ఫ్లాగ్ రేజ్ అయ్యింది అని చెప్తారు ఇప్పటి వరకు అయితే చాలా క్లౌడీగా ఉంది మేము వన్స్ ఆ కేఎల్ టవర్ ఎక్కిన తర్వాత ఎంత హ్యూమిడ్గా వేడిగా అయిపోయిందంటే వెదర్ సడన్గా చేంజ్ అయిపోయినట్టు అనిపించింది అండ్ మేము తీసుకున్న ప్యాకేజ్ ఏంటంటే స్కైబాక్స్ స్కై డెక్ అబ్జర్వేషన్ డెక్ ఈ త్రీ కలిపి మా నలుగురికి ఇండియన్ రూపీస్లో నైన్ థౌజండ్ అయ్యింది అండ్ మేము రీచ్ అయిన టైంకి ఇంకా వర్షం ఏం లేదు కాబట్టి డైరెక్ట్ మేము ఫస్ట్ స్కై డెక్ చూసేసుకున్నాము అండ్ స్కై బాక్స్లో కొంచెం పిక్చర్స్ తీసేసుకున్నాము అని చెప్పి వెళ్ళిపోయాము మమ్మల్ని అడిగితే అబ్జర్వేషన్ డెక్ ఏం వర్త్ కాదండి ఇదంతా స్కై డెక్ ఇక్కడ నుంచి మనకి ఇట్లా సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఒకవైపు పెట్రోనాస్ టవర్స్ ఇంకొక వైపు మెర్డేకా టవర్ ఈ రెండు కనిపిస్తాయి అండ్ పర్ టికెట్ మీద బాక్స్లో జస్ట్ ఫార్టీ సెకండ్స్ ఇస్తారండి స్కై బాక్స్లో పిక్చర్స్ తీసుకోవడానికి అండ్ ముందు చూపించిన క్లిప్ అంతా అబ్జర్వేషన్ డెక్లోది ఆ రెండు చూసేసుకుని మేము కిందకు వెళ్ళిపోయాము కిందకు వచ్చిన వెంటనే ఇలా కొంచెము ఏరియా కూర్చోడానికి ఉంటుంది ఇక్కడ అయితే మా పాప బాగా ఆడుకుంది అండ్ ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ తీసేసుకుని బయటకు వెళ్ళిపోయాము బయటకు వెళ్ళిన వెంటనే ఇట్లాగా కొన్ని ఒక త్రీ ఫోర్ ఫుడ్ ట్రక్స్ లాగా ఉన్నాయి అండ్ మోస్ట్లీ నాన్ వెజే ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ మేము గ్రాప్ తీసుకుని కేఎల్సి పార్క్కి వెళ్ళామండి కేఎల్సి పార్క్ నుంచి పెట్టున్న స్టవర్స్కి వెనకాల వైపు నుంచి కనెక్టివిటీ ఉంటుంది ఆ టైంకి మా పాప మంచి నాప్ తీసుకుంది సరే పడుకుంది కదా అని చెప్పి మేము ఇంకా డైరెక్ట్ పార్క్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి మేము డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాము పార్క్ అయితే పిల్లల్ని బాగా ఎంగేజ్ చేసేలా ఉందండి పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా పార్క్లో ఒక హాఫ్ డే అయినా స్పెండ్ చేయండి చాలా బాగా ఆడుకుంటారు అంతేకాకుండా ఇక్కడ లోకల్స్ కూడా బాగా తీసుకొస్తారు అనుకుంటా అండి పార్క్కి అసలు ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నారంటే చాలా చాలా రష్ ఉంది అండ్ తర్వాత కొంచెం పార్క్ నుంచి పెటనస్ టవర్కి వెళ్ళే వేలో మనకి ఇట్లాగా టూ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అండ్ అందులో ఒకటి బేబీ పూల్ కూడా ఉందండి పూల్ ఇష్టమైన వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకుంటున్న పిల్లలైతే ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తారు ఆ రోజు మా పాప బర్త్డే కూడానండి సో పెట్రోనా టవర్ దగ్గర కేక్ కట్ చేసి కొంచెం చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము అలాగా పెట్రోనా టవర్ కింద కేఎల్సిసి సూర్య మాల్ అని ఉంటుంది ఆ మాల్లో కేక్ తీసుకుందాము అని చెప్పి వెళ్ళాము అక్కడ ఒక గ్రాసరీ మా మార్ట్లో చూసామండి అసలు ఒక్క కేక్ కూడా వెజ్ కేక్ లేదు లిటరలీ ఒక్కటి కూడా లేదు తీసుకున్నాము ఆల్మోస్ట్ తీసుకున్నాక డౌట్ వచ్చి అడిగితే దానిలో ఫిష్ ఆయిల్ ఉంటుందంటారు లేకపోతే ఎగ్ ఉంటుందంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అట్లా ఏవో ఒక ఫ్యాట్స్ అన్నీ ఇట్లా యానిమల్ ఫ్యాట్స్ ఉన్నవే ఉన్నాయి అని చెప్పారు ఇంకా ఆఖరికి ఏం చేయాలో తెలియక క్యారెట్ డెజర్ట్ ఒకటి ఉంది కేక్ లాగా సో ఇక పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా కేక్ కట్ చేస్తాము అంటే అలాగా ఒక క్యారెట్ డెజర్ట్ లాంటిది తీసుకుని అదే కట్ చేయించి సెలబ్రేట్ చేసాము కేక్ అంటే ఏమీ బర్త్డే అంటే మ్యాండేటరీ ఇలానే చేయాలి అని అయితే ఏం లేదు బట్ కిడ్స్ కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అప్పటి వరకు మంచి నిద్రపోయి లేచింది కదా ఫుల్ ఆకలి మీద ఉంది ఇంకా మాకు కూడా పెట్టట్లేదు ఇంకా మేము బలవంతంగా పెట్టించుకున్నాం అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ బిగ్గెస్ట్ టాస్క్ గ్రాండ్ పేరెంట్స్కి పెట్టించడం అండి ఇలా ఈ సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం అక్కడే రెస్ట్ తీసుకున్నాము అక్కడే కూర్చుని ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసాము అండ్ కిటికీ డ్రెస్ కూడా చేంజ్ చేసేసాము పొద్దున్నీ అదే ఫ్రాక్లో ఉండి కొంచెం చిరాక్గా ఉంటారు కదా పిల్లలు సో డ్రెస్ చేంజ్ చేసేసి అలా పార్క్లో కొంచెం సేపు కూర్చుని ఇంకా మాల్లోకి వెళ్ళి సేమ్ కేక్ ఎక్కడైతే తీసుకొచ్చామో అక్కడే మేము వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఈ త్రీ డేస్కి నెక్స్ట్ త్రీ డేస్కి కావాల్సిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము అండ్ ఆ గ్రోసరీ స్టోర్లో లైక్ సీ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే అది హెవెన్ అని చెప్పొచ్చు ఎన్ని సీ ఫుడ్ వెరైటీస్ ఉన్నాయంటే మనం ఇంకా మేము అట్లా చూస్తూనే ఉన్నాం ఓకే ప్రాన్స్లో ఎన్ని ఉంటాయి ఫిష్లో ఎన్ని ఉంటాయి ఇట్లా లాబ్స్టర్స్ పెద్ద పెద్ద లాబ్స్టర్స్ ఉన్నాయి సో సీ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ విజిట్ చేసి ట్రై ట్రై చేయాల్సిన ప్లేస్ అండి అండ్ నెక్స్ట్ మేము అట్లా గ్రోసరీస్ తీసుకుని బయటకు వచ్చేసరికి ఇక్కడ సింఫనీ లేక్ వాటర్ షో జరుగుతోంది ఇది ఈవినింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది టెన్ వరకు ఉంటుంది ఎవ్రీ వన్ ఆర్ ఆర్ హాఫ్ అన్ కి మనకి ఈ షో అయితే జరుగుతుంది ఫస్ట్ వన్ టూ టైమ్స్కి బాగా అనిపిస్తుంది అండి కొంచెం కొత్తగా తర్వాత బోర్ కొట్టేస్తుంది చూడాలనిపించదు అండ్ దట్ టు కొంచెం క్రౌడ్గా ఉంటారు మొత్తం జనాలందరూ నించుని వీడియోస్ తీసుకోవడము ఫొటోస్ తీసుకోవడము ఉంటుంది సో అంత మంచిగా కూర్చుని ఎంజాయ్ చేసేలా అయితే ఉండదు ఫస్ట్ టైంకి అయితే ఓకే అంటే ఎవ్రీ టైము డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు సో ఆ సాంగ్స్కి తగ్గట్టుగా ఇక్కడ లైట్స్ అండ్ వాటర్ షో అన్నది ఉంటుంది అలా ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము రిటర్న్ మా స్టే కోసము అండ్ టాడ్లర్స్తో వెళ్ళే వాళ్ళు ఈ ప్లేస్లో కొంచెం ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలండి పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు కదా అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో పిల్లల్ని పట్టుకుని దగ్గరే ఉండడము బెటర్ కొంచెం వెనక్కి నుంచి చూడడం ఇంకా బెస్ట్ అనమాట అండ్ ఇది వచ్చేసి పెట్రోనాస్ టవర్స్ నైట్ వ్యూ అండి మేము సేమ్ ఆ సూర్య కేఎల్సిసి మాల్ లోపల నుంచి ఫ్రంట్ సైడ్కి వచ్చేసాము ఇది ఫ్రంట్ ఏరియా మొత్తం పెట్రోనాస్ టవర్స్ ముందు ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి మేము గ్రాప్ తీసుకుని మా స్టేకి వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ అయితే చూడండి పెట్రోనాస్ టవర్స్ అసలు ఎంత బాగున్నాయంటే ఎంత బ్రైట్గా చాలా చాలా బాగుంది నైట్ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు అండ్ ఈ వ్యూ వచ్చేసి మా స్టే నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయాము ఆ స్టే నుంచి ఇది మెదేకా వన్ వన్ ఎయిట్ అండ్ పెటనా స్టవర్స్ చాలా బాగా అనిపించాయి ఇలా అయితే మేము మా ఫస్ట్ డే కవలంపర్ స్పెండ్ చేసాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ